ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజుకు చేరాయి. ఇవాళ కూడా సభ రెండు పూటలా జరగనుంది. స్విస్ ఛాలెంజ్ విధానానికి రూట్ క్లియర్ చేసేందుకు ఉద్దేశించిన ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ సవరణ బిల్లు సభ ముందుకు రానుంది. దీనితో పాటు మరో 4 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం బడ్జెట్పై చర్చలు పూర్తయ్యాయి. అయినా సభ వాడివేడి తగ్గలేదు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనాబిలింగ్ చట్టంలో చేసిన కీలక మార్పులకు సంబంధించి సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు సీఎం చంద్రబాబు. కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీల కన్సార్షియంకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు హైకోర్టు తప్పుపట్టింది. దీంతో స్విస్ ఛాలెంజ్కు అడ్డంకిగా మారిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చట్టానికి సవరణలు చేస్తోంది ప్రభుత్వం. దీంతో పాటు మరో 4 బిల్లుల ఆమోదం కోసం సభ ముందుకు రానున్నాయి. మరోవైపు ప్రశ్నోత్తరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత 3 ఏళ్లలో చేపట్టిన పనులు తదితర అంశాలు ఉన్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నాన్ కేడర్ వారికి కేడర్ పోస్టులు, కళాకారులకు పింఛన్ల అంశాలు ఉన్నాయి. సాగునీటిపై ఎక్కువ సమయం చర్చ జరుగుతున్నందున అధికార విపక్షాల మధ్య వాక్యుద్ధం జరిగే అవకాశం ఉంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన ఇరుపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.